దాదాపు దశాబ్ద కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150. తమిళ సూపర్ హిట్ మూవీ కత్తికి రీమేక్ అయిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతేడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ విడుదల రోజున చెన్నై, బెంగళూరులోని పలు స్టార్టప్లతో పాటు సౌదీ అరేబియాలోనూ కొన్ని కంపెనీలు సెలవు దినంగా ప్రకటించగా, తాజాగా రియాద్లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ మెగా మూవీ ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అవుతున్న జనవరి 11 ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. హాలిడే వివరాలను పేర్కొంటూ ఓ నోటీస్ పేపర్ను పోస్ట్ చేశాడు. గతంలో కబాలి మూవీకి కూడా మస్కట్, ఒమన్, రియాద్లోని తమ కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇదే విధంగా యాజమాన్యం హాలిడే ఇచ్చింది. ఈ హ్యాపీ న్యూస్ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. మూవీ ముఖల్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150ని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి సినిమాలో చిరు నటించడం కూడా మూవీ ఫీవర్ను పెంచేసింది.